మహానుభావుడు చాలా బాగుంది. సూపర్ ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది, బాగుందండి. కామెడీగా బాగుంది, యావరేజ్ బాగుంది, బాగుంది, గుడ్, బాగుంది. సారీ, శర్వానంద్ అసలు తింపేసిండు, అసలు చాలా బాగా చేసిండు. మారుతి తెలిసింది కదా డైరెక్షన్ ఎట్లుంటుంది. బాగుంది, బాగుంది సినిమా, బాగుంది, 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 మంచిగా ఉంది, క్లీన్, అన్నీ ఉంది, కామెడీ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది, 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 నైస్, యావరేజ్, యావరేజ్, బాగుంది, 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 యా సూపర్, మంచి కామెడీ మూవీ, సూపర్, ఓకే నైస్, బాగానే ఉంది, బాగుందండి, గుడ్, బాగుంది, బాగుందండి, బాగుంది, బాగుంది, బాగుంది. ఇప్పట్లో మంచి సినిమా అంటే జైలు అవకాశమే, టైంపాస్ మూవీ అన్న అయిపోతుంది, గుడ్ మూవీ, చాలా బాగుందండి, సరే మూవీ, సాంగ్స్ ఓకే కానీ కామెడీ ఫస్ట్ ఇన్స్ అసలు ఫుల్ కామెడీ బాగుంది, 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 యూనిక్నెస్ ఫౌండెడ్ ఇన్ దిస్ మూవీ. యాక్చువల్లీ కమింగ్ టు దిస్ మూవీ, ఇట్స్ సో యూనిక్. లైక్ వీ సా ఇన్ ద నేచురల్ స్టార్స్ మూవీ, దట్ ఈస్ భలే భలే మొగాడివ, ఇట్స్ సేమ్ లైక్ దట్ మూవీ, బట్ ద ఇమోషన్స్ అండ్ ద లవ్ ఈజ్ మోర్ ఇన్ దిస్. ద మూవీ ఈజ్ కమింగ్ అబౌట్ ఇట్స్ ద లవ్ విచ్ వీ షో టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. లవ్కి ఏం అడ్డం రాదు, ఇట్ వెదర్ ఇట్ మే బి ఎనీ డిజీజ్. దట్ వాస్ ద మూవీ వాస్. థ్యాంక్ యూ. బాగుంది, 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 చాలా బాగలేదు భయ్యా, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్, బాగుంది సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ భయ్యా, మంచి సినిమా, చాలా మంచి, బాగుంది భయ్యా, సూపర్, తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, బాగుంది భయ్యా, సూపర్, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అదే ఫ్యామిలీ, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అంటారు, ఫ్యామిలీతో పండగ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రశ్న శర్వానంద్ యాక్టింగ్, కామెడీ, హీరోయిన్ మెహరీన్ యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, మూవీ అంతా బాగుంది, అవుట్ కూల్ మూవీ, అట్లా చూడవచ్చు, బాగుంది, బాగుందన్నా, సూపర్, బాగుంది, చాలా నైస్ మూవీ, బాగుందా, నైస్ మూవీ, చెప్పరా, అరే కత్తి మహేష్ చెప్పరా, బాగుంది భయ్యా, బాగలేదండి, బాగుంది, బాగలేదు భయ్యా, కొన్ని సీన్లు బాగున్నాయి అంతే, మూవీ బోరింగ్, బోరింగ్ మూవీ. చాలా మంది నాకు తెలుసు రియల్ లైఫ్లో, సో నాలో కూడా కొంత ఉంది కాబట్టి ఆ హీరో క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయ్యాను. ఈ పండగకి పర్ఫెక్ట్ సినిమా, చాలా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, నవ్వుకోవడానికి కామెడీ సాంగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ బాగున్నాయి. మా డైరెక్టర్ మారుతికి మరొక విజయం, ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నా మిత్రుడు ఎస్కేఎన్, ఎస్కేఎన్ ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్, అండ్ యూవీ క్రియేషన్స్కి మరొక సక్సెస్. అండ్ నేను ముఖ్యంగా చెప్పొచ్చింది శర్వానంద్ అద్భుతంగా చేశాడండి. ట్రైలర్లో చూస్తేనే చాలా అరే ఇంకా ఇంకా ఎదిగిపోయాడు యాక్టర్గా అనుకున్నాను, కానీ సినిమా చూసాక ఎంతో ఉంది అని అనిపించాడు. సో ఐ విష్ కంగ్రాచులేషన్స్ ఫర్ శర్వ, వరుస విజయాల్లో ఉన్నాడు. అండ్ నా ఫ్రెండ్ మెహరీన్ కూడా చాలా అద్భుతంగా చేసింది, చూడడానికి కూడా చాలా బాగుంది. సో అందరు, అండ్ తమన్ మ్యూజిక్, అండ్ నిజార్ షఫీ కెమెరామెన్, అందరూ చాలా బాగా చేశారు. నిజంగా ఇప్పుడు మీరు మొహమ్మద్ కెమెరా పెట్టాను కాదు, కానీ నాకు సినిమా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులందరూ కూడా సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అంటే నేను మామూలుగా ఇది క్లీన్నెస్ మీద తీసిన ఒక కొత్త పాయింట్ ఓసీడీ అనేది, ఇది అందరికీ అర్థమయ్యేలా, బీసీ సెంటర్లకు కూడా కనెక్ట్ అయ్యేలా, అందరికీ అర్థమయ్యేలా తీసాం. ఇవాళ మార్నింగ్ షో యాక్చువల్లీ యుఎస్ నుంచి కాల్స్ వస్తుంటే ఫస్ట్ మెయిన్ వాళ్ళకి బాగా నచ్చి మార్నింగ్ నుంచి అదే ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ యాక్చువల్గా ఇక్కడ ఐమాక్స్లో అందరితో అందరి మధ్యన సినిమా చూశాను. నిజంగా థియేటర్లో జనం అందరూ ఎంజాయ్ చేస్తుండే ఇంకా అంతకుమించి ఇంకో హ్యాపీనెస్ ఉండదు.
ఇవాళ నిజంగా అల్లు శిరీష్ మా హీరో ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ చూసి బాగుందని అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళి దసరాని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, మీడియా వాళ్ళకి, అందరికి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ, సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. యా, గుడ్ మూవీ. మూవీ అంటే అదే సూపర్ మూవీ. ఎక్సలెంట్. చెప్పండి. ఆవరేజ్ బాగుంది మూవీ. శరణ్ ఇంకో హిట్. చెప్పు, సినిమా ఎలా ఉంది? బాగుంది. వెరీ ఎంటర్టైనింగ్. శర్వానంద్ పర్ఫార్మెన్స్ సూపర్. హీరోయిన్ ఈజ్ అ ప్లస్. చాలా యునిక్గా కొత్తగా ఉంది. ఓవరాల్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. లేదండి, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కామెడీ ఈస్ వెరీ గుడ్, వెరీ ఎంటర్టైనింగ్.